బీఆర్ఎస్ పార్టీలో జనగామ సీటు పంచాయతీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ సీటు నాదే అంటూ బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కామెంట్స్ ను పట్టించుకోనన్నారు. ఈ కామెంట్స్ బీఆర్ఎస్ లో మరోసారి రచ్చ రాజేస్తున్నాయి. ఇప్పటికే పల్లా రాజేశ్వర్రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోతున్న ముత్తిరెడ్డి తాజా కామెంట్లపై ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశం. ప్రధానమంత్రి గారు 1300 మంది చనిపోయినట్లయితే 300 కంటే 2021 తగ్గిపోయింది అని చెప్పేసి పార్లమెంట్ లో మీ కేంద్ర మంత్రి తోమర్ గారే చెప్పారు. మరి తోమర్ గారు చెప్పిన లెక్కలు తీసుకుంటారా? ఇక్కడ కాకి లెక్కలు చెప్పే వాళ్ళని మీరు వింటారా? అది మీ విచక్షణకు వికెట్ గా వదిలిపెడుతున్నాం. ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకుని మాట్లాడండి. దయచేసి రేపు మళ్ళా మీరు నిజామాబాద్ లో మాట్లాడు రైతులందరికి ఇస్తే మీరు 5 ఏళ్ల నుంచి వాళ్ళందరూ అడుగుతుంటే చీకొట్టుంది గుత్తురాలు ఇయ్యాలా? 10 సంవత్సరాల తర్వాత మీకు ఇవ్వాల పసుపు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అయినా సంతోషమే. ఈ విధంగా వ్యవసాయ రంగంలో అబద్దాలు మాట్లాడడం అనేది చాలా శోచనీయం. మీ యొక్క దుర్నీతి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. ఇంకోటి అవినీతి ఉందని చెప్పేసి ఎప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేందర్ నడికి తెలుసుకుందాం. నరేందర్, రైట్ కవిత, బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందే దాదాపు 4 రోజుల అవతల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. దాదాపు 115 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించగా మొన్న మల్లికార్జునతో కలిసి మరొక 5 అసెంబ్లీ స్థానాలకు టికెట్లు ఇంకా కేటాయించాల్సిన అవసరం ఉంది. బట్ ఆ 5లో ఎవరెవరికి టికెట్లు రాబోతున్నాయి, ఎవరెవరు ఆశావాదులు ఉన్నాయి, దాని మీద పెద్ద సస్పెన్స్ అయితే నెలకొన్నట్టుంది. దాంట్లో ప్రధానంగా శేషన్ గన్పూర్ అంశం ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత మాట్లాడుకున్నటువంటి సీటు విషయంలో కూడా అటు ముత్తిరెడ్డి తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఏదైతే జనగాం నియోజకవర్గం ఉందో దాంట్లో పెద్ద చర్చనీయాంశం మారింది. ముత్తిరెడ్డి తరచుగా కూడా పల్లా రాజేశ్వరరెడ్డి మీద హాట్ కామెంట్ చేయడం, మా నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే ఉన్నది కాబట్టి ఆయనకు తెలియకుండానే బీసీ బంధు కావచ్చు, మిగతా దళిత బంధువు లాంటి స్కీమ్స్ మీద రివ్యూ జరపడం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో పెద్ద గొడవ దారితీస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పటికే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఎమ్మెల్యే టికెట్ అతనికి అయినటువంటి విషయాన్ని కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆయనే దూసుకెళ్తున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తీవ్ర స్థాయిలో పల్లా రాజేశ్వరరెడ్డిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేశారు. మనం నిన్న మొన్న కూడా చూశాము పల్లా రాజేశ్వరరెడ్డి ఏ ఉద్యమంలో పనిచేయలేదు, జైలుకు కూడా ఏనాడు వెళ్ళలేదు. ఆయన లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం పనిచేయని ఆయనకు టికెట్ ఎట్లా వస్తుందని కూడా గట్టిగా చేశారు. ఆయన వ్యక్తిగత దూషణలు కూడా దిగినటువంటి సందర్భం ఉంది. దానికి కౌంటర్ గా ఈరోజు మనతో మాట్లాడడం కూడా జరిగింది పల్లా రాజేశ్వరరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ నాదే, 100% నాకే అధిష్టానం టికెట్ లభిస్తుంది అన్నటువంటి విశ్వాసాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భం. అందుకనే నేను పనులు చేసుకుంటూ వెళ్తున్నాను, జనగామలో ఖచ్చితంగా గెలుస్తానని కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇది ప్రజెంట్ హాట్ కామెంట్ కు దారితీసింది. ఎందుకంటే అయితే అంతిమంగా పార్టీ ఎవరిని డిసైడ్ చేసినా నేను ఓకే అంటూనే నాకు 100% నాకే టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని ఆయన చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరి మధ్యలో వారు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక హాట్ కామెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు మనం చూడొచ్చు పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, రీసెంట్ గానే దాదాపు 2 నెలల క్రితం ఆయన గెలిచినటువంటి సందర్భం ఉంది. ఆయన ఆ సందర్భం కూడా చెప్పాడు ఆయనకు ఎమ్మెల్సీ ఉండగా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకని కూడా ముత్తిరెడ్డి యాదగిరి చెప్పాడు. బట్ ముత్తిరెడ్డి యాదగిరికి గతంలో చూశాం ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆయన తన బిడ్డ కూడా స్వయంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి చేయడం ఇదంతా అధిష్టానానికి మింగిడిపడిన అవసరం. దీంతోనే ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతాడన్న ఉద్దేశంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనేది పార్టీ అధిష్టానం నుంచి వినపడుతున్నట్టు మాట. అందుకనే ఆల్టర్నేట్ గా పల్లా రాజేశ్వరరెడ్డిని రంగంలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. త్వరలోనే మేబీ ఈ వారం రోజుల్లో పల్లా రాజేశ్వరరెడ్డి పేరుతో పాటు మరికి మిగతా 4 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా రిలీజ్ అవుతాయన్నటువంటి సమాచారం అవుతుంది. ఏది అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి మధ్యలో
ఇరువురు హాట్ కామెంట్స్ అనేది అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రీసెంట్ గా కేటీఆర్ వాళ్ళిద్దరిని పిలిచి కూడా సయ్యద్దు చేసే ప్రయత్నం చేశారు, కానీ ముత్తిరెడ్డి మాత్రం వినే పరిస్థితిలో లేడు. ముత్తిరెడ్డి మరి పార్టీ మారుతారా, సొంతంగా పార్టీలో నుండి సర్దుకు పోతాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది కవిత. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.